అంటే మురారి కృష్ణకి తన ప్రేమ విషయం నందు చెప్పకూడదని తనని గదిలో బంధించాడా? నందుతో మురారి ఇంత కఠినంగా ప్రవర్తించాడా? నందు, ఆర్ యు ఆల్ రైట్? అమ్మా, నేను బాగానే ఉన్నాను. అది సరే, ఎవరు నిన్ను లోపలేస్ గడిపెట్టారు? అత్తయ్య, కృష్ణ మురారి వెళ్ళాక గదిలో ఎవరో ఉండరు కదా అనుకుని లోపల నందు ఉందని తెలియక నేనే బయట నుంచి గడిపి పెట్టాను. మరి గౌతమ్ బయట గడిపెడుతున్నప్పుడు లోపల నువ్వేం చేస్తున్నావు నందు? నేను కృష్ణ మురారితో మాట్లాడాక వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంతలో ఎవరూ లేరనుకుని ఈయన డోర్ లాక్ చేసుకుని కిందకు వచ్చేసారనుకుంటా. అంతే అయ్యుండొచ్చు అత్తయ్య. నాకెందుకో మీరు అబద్ధం చెప్తున్నారనిపిస్తోంది. నిజమే చెప్తున్నారు కదా, లేకేదైనా విషయం దాస్తున్నారా? అలాంటిదేం లేదమ్మా. ఇద్దరిలోనూ భయం కనబడుతోంది. వీళ్ళిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? ఇద్దరు గొడవ పడ్డారా? అలాంటిదేం లేదత్తయ్య. అలాంటిదేం లేదమ్మా. చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, భయపడకండి. ఏదైనా సరే నేనున్నాను. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. నందు చెప్పు. అలాంటిదేం లేదమ్మా. కృష్ణ మురారి ఎక్కడున్నారు? క్యాంప్కు వెళ్ళారు. అమ్మా, కృష్ణ బ్యాగ్కి నా దగ్గరే ఉండిపోయింది, తనకి అది ఇవ్వాలి. మేము మళ్ళీ వస్తాం. పద గౌతమ్, వెళ్ళొస్తామమ్మా. నందు జాగ్రత్త. అలాగే అమ్మా. ఓకే గౌతమ్, డ్రైవ్ సేఫ్. ఓకే అత్తయ్య. కావాలనే నందుకి గౌతమ్ గడి పెట్టాడా? అనుకోకుండా జరిగిపోయిందా? నందుకి మళ్ళీ పెయిన్ అటాక్ అయిందా ఏంటి? ఆ విషయం చెప్పలేకే దాస్తున్నారా? కానీ నందు బాగానే ఉంది కదా, అసలు ఏం జరుగుంటుంది?